चंगाई करता है दीवानों। నావలమంతా నీ వేనయా, నావలమంతా నీ వేనయా, నావలమంతా నీ వేనయా। అలలు లేచినను తుఫాను ఎగసినను, అలలు లేచినను తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా మారవయ్యా, కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడు మారవయ్యా। నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబోత్ నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబోత్ నీవే। నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా। So
చూడండి, ఫిలోమేను రాసిన పత్రిక 1:4-6 చూద్దాం. ఫిలోమేను చూడండి, నీ ప్రేమను గూర్చియు ప్రభువైన యేసు ఎడల సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి వాళ్ళకి చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? మీ ప్రేమను గూర్చియు ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థనయందు మీ నిమిత్తము విజ్ఞాపన చేయుచు ఎల్లప్పుడు నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై మీరు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు మీ విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావాలనని వేడుకొనుచున్నాను. చూడండి, ఇక్కడ ఏమంటాడు తెలుసా? మన విశ్వాసంలో ఇంకో వాళ్ళు ఏమవ్వాలంట? పాలు పొందాలంట. భయమండి, మీ విశ్వాసం చాలా గొప్పది. మీ విశ్వాసం నాకు కూడా వస్తే బాగుండు. మీ విశ్వాసంలో నేనేమవుతాను తెలుసా? పాలు పొందుతానండి. మీ విశ్వాసంలో అంట, మీ విశ్వాసమందు పాలివారు అగుట అనునది కార్యకారి కావాలనని వేడుకొనుచున్నాను. ఇతరులంట మీ విశ్వాసమందు ఏమవ్వాలంట? వాళ్ళు పాలివారు అవ్వాలి. అంటే మన విశ్వాసాన్ని చూచి అనేకులు మన విశ్వాసం వెనక నడవాలి. బాగా మీ విశ్వాసం ఎంత గొప్పదండి. నిజంగా దేవుణ్ణి మీరు బలే నమ్ముతారండి. అసలు మీ నమ్మకమే ఇంత ఆరోగ్యంగా మిమ్మల్ని ఉంచిందండి. అబ్బా, మీ విశ్వాసంలో నేను వస్తానండి. నన్ను కూడా మందిరానికి తీసుకెళ్ళండి. ఏమన్నా నా గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. ఏమండి, మీ విశ్వాస ప్రార్థన ఖచ్చితంగా నన్ను స్వస్థపరచుద్దండి. ఏమండి నా అని అలా మనల్ని వెంబడించాలి. కానీ మనం కూర్చున్నా నుంచి నా విశ్వాస మాటలు మాట్లాడుతుంటే ఎవరు దేవుని వెంబడిస్తారు? కాబట్టి మన జీవితంలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం, దేవుడు ఉన్నాడని, తన్ను అడుగువారికి ఫలము దయచేయవాడని నమ్మవలెను కదా. అబ్రహాం అంటే రమారమ 100 వయస్సు గలవాడై, శారా గర్భము మృతతుల్యమైపోయింది. ఆయన శారా గర్భం ఉడికిపోయింది, ఆయన శరీరం మృతతుల్యమైంది. అయినప్పటికీ దేవుని వాగ్దానమును గురించి సందేహింపక, అవిశ్వాసం వల్ల బలహీనుడు కాక విశ్వాసం వల్ల బలం పొందుకున్నాడంట. అబ్బా, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. విశ్వాసం నీకు బలమిస్తుంది. విశ్వాసం నిన్ను నీతిమంతులుగా చేస్తుంది. విశ్వాసం నిన్ను అనేకులు నీ వెంట వెంబడించే విధంగా చేస్తుంది. విశ్వాసం నీ జీవితంలో కార్యరూపొందాల్చుద్ది. కాబట్టి ఆ విశ్వాసంలోనే నువ్వు బ్రతకాలి. అపొస్తలుడైన పౌలు చెప్తున్నట్లుగా, నేను క్రీస్తు యేసునందలి విశ్వాసంతోనే జీవిస్తున్నాను. నేను ఎవరి మీద విశ్వాసం పెట్టుకున్నా? ప్రభు మీదే. ఈరోజు మన జీవితాల్లో కూడా మన కార్యాలు చూడాలి అంటే ప్రభు మీద గుడ్డి నమ్మకం, విశ్వాసం. ప్రభువా, నా ప్రార్థనను వింటున్నావు, నా ప్రార్థనను వింటున్నావు నాయన. ఖచ్చితంగా ఈ యొక్క ఆర్థిక సమస్యను నన్ను విడిపిస్తావు, విడిపిస్తావు. ఖచ్చితంగా నా దేవుడు నన్ను విడిపిస్తాడు, మీరు చూస్తారు అని ఛాలెంజ్ చేసే విధంగా మనం మాట్లాడాలి. అలాగే మనం ప్రార్థన చేయాలి. ఏది ప్రార్థిస్తున్నావు అది నమ్మాలంట. ఏది చెప్తున్నావు అది సందేహం ఉండకూడదు. నీలో నీలో నమ్మకం ఉంటే నువ్వు చెప్పింది ఖచ్చితంగా ఏమవుతుందంట? జరుగుద్దంట. జీవ మరణాలు నాలుక వశ్యులు, దాని ఎందు ప్రీతి గలవాడు దాని యొక్క ఫలాన్ని బట్టి ఆనందిస్తాడంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఏమంటున్నాడు? విశ్వాసంలో ప్రార్థన యందు మీ నిమిత్తము విజ్ఞాపన చేయుచు ఎల్లప్పుడు నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన. చూసారా, అనుభవపూర్వకంగా ఎరిగారు. నిజంగా మన జీవితంలో ఈ విశ్వాసాన్ని వాడుకుని దేవుణ్ణి అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఈ విశ్వాసం యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి, ఈ యొక్క దేవుడిచ్చిన జ్ఞానం, విశ్వాసం. చూడండి, ఒక సమస్య వచ్చింది. ఎవరి మీద ఆధారపడ ప్రభు ఇప్పుడు అమాజం మాంటుంది. అమాజం మాంటి చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఒంట్లో. ఒకసారి షుగర్ పుండు వచ్చి పెద్ద గాయం అయిపోయింది. అసలు డాక్టర్లు అది అసలు అది పూడుకుంటుందా అనుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు? అద్భుతంగా అందరూ ఆశ్చర్యపోయే విధంగా ఆమెకి సహాయం చేశాడు. ఆ గాయం అంత పొడుగు, ఒక షుగర్లకి ఏదైనా గాయం వస్తే అంత తేలిక అవ్వదు షుగర్ ఉన్నవారికి, ఆ డయాబెటీస్కి ఉన్నవారికి. కానీ దేవుడు అద్భుతంగా స్వస్థపరచాడు.
ఇప్పుడు ఆమెకు అనుభవం ఏంటి? ఇప్పుడు ఏమిటి తెలుసా పాస్టర్ గారు, నా దేవుడు నా జీవితంలో చాలాసార్లు ఆమె చెప్తుంటుంది ఏమన్నా తెలుసా, ఏమండి అన్ని సంతోషాలప్పుడే దేవుడు కాదు, కష్టాలప్పుడు కూడా దేవుడే, ఎన్ని నా జీవితంలో దేవుడు ఎన్ని చేశాడు, నాకు ఎన్ని కార్యాలు నాకు చేశాడు. నిజంగా ఇప్పుడు ఇంత అనుభవం నాకు తెలిసి ఈ శ్రమ రాగా నేను వదిలిపెట్టి పారిపోవటమా? అలా నేను చేయను, అలా నేను చేయను. నేను ప్రభువుతోనే ఉంటాను. నా ప్రభువే నాకేం చేస్తాడు, స్వస్థపరుస్తాడు. నా ప్రభువే నన్ను లేవనేది. అదేంటి అనుభవంతో వచ్చింది ఆ జ్ఞానం. తాము ఏం చేస్తుంది? మళ్ళీ వచ్చిన శ్రమకి శోధనకి ఆ విశ్వాసాన్ని ఉపయోగిస్తుంది. ఖచ్చితంగా ఆ విశ్వాసం సిగ్గుపరచదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ విశ్వాసాన్ని ఎందుకు ఇచ్చాడు? మిమ్మల్ని సిగ్గుపరచడానికి కాదు, మీ తల ఎత్తటానికి, మీ జీవితంలో కార్యం చేయడానికి, మిమ్మల్ని నిలబెట్టడానికి, అనేకుల ముందు మిమ్మల్ని తలగా ఉంచటానికి. కాబట్టి ఈ విశ్వాసం ఎవరి విశ్వాసం? అది నీ విశ్వాసం కాదు, స్వయాన దేవుడు కృపచేత కొంత విశ్వాసాన్ని నీ హృదయంలో, నీ యొక్క ఆత్మలో ఆయన పెట్టాడు. ఆ విశ్వాసాన్ని నువ్వు ఏం చేయాలి? వాడుకోవాలి. విశ్వాస వాక్కులు పలకాలి. జ్ఞానయుక్తంగా విశ్వాసంగా జీవించాలి. ఎప్పుడైతే విశ్వాసాన్ని వాడుకుంటూ ఉంటావో, విశ్వాసులు హక్కులు పలుకుతూ ఉంటావో, నీ జీవితంలో దేవుని హస్తాన్ని నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. అంతేగాని శ్రమ రాగానే చాలామంది ఎంత పిచ్చిగా మాట్లాడేస్తారు తెలుసా? అప్పుడు వరకు దేవుడు చేసిన కార్యాలన్నీ అసలు దేవుణ్ణి పక్కన పడేసేసి, దేవుణ్ణి పక్కన వదిలిపడేసి ఇంకా శరీరం మైండ్ చెప్తున్నట్లుగా, ఇష్టం వచ్చినట్లుగా అవిశ్వాస వాక్కులు పలికేస్తూ ఉంటారు. అలా మనం పలకకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అపొస్తలుని పౌలు, నేను విశ్వాసంతోనే బ్రతుకుతున్నాను. ఈ యొక్క దేవుని గురించి అంటే శ్రేష్టమైన అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు మీ విశ్వాసమందు పాలివారొగుట అనునది కార్యకారి కావాలనని, అది జరగాలని ఏం చేస్తున్నాను తెలుసా? నేను ప్రభువుని వేడుకుంటున్నాను. ఏమండి ఒక్క మాట అండి, షడ్రకు మేషకు ఉన్న విశ్వాసాన్ని ఆ బబులోని సామ్రాజ్యం అంతా వెంబడించిందా లేదా? షడ్రకు మేషకున్న విశ్వాసాన్ని, ఆ భక్తిని వెంబడించారు. రాజు ఏమన్నాడు? నేను పెట్టిన ఆజ్ఞకు కూడా మీరు లోబడకుండా మీ దేహాలను కూడా మీరు అప్పగించడానికి ఇష్టపడ్డారే. ఈరోజు తర్వాత ఇప్పుడు నేను ఒక శాసనం చెప్తా వినండి. షడ్రకు మేషకు అభ్యజ్ఞగోల దేవుణ్ణి ఎవరు పూజించరో వాళ్ళు తుత్తినీలుగైపోతారు, వాళ్ళ ఇల్లు ఏమైపోతుంది అంటే ఇప్పుడు పెంట కుప్పలుగా మారిపోద్ది. ఇప్పుడు ఏమైంది? షడ్రకు మేషకు అభ్యజ్ఞల విశ్వాసంలో వాళ్ళందరూ ఏమైపోయారు? పాలు పంచుకున్నారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. అలాగే మన జీవితాల్లో, స్కూల్లో ఉన్నా, కాలేజీల్లో ఉన్నా, ఎక్కడున్నా విశ్వాసం మనం చూపించాలి అందరికీ. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరికీ మనం విశ్వాసం చూపించాలి. ఏమండి నిజంగండి, వీళ్ళు వచ్చినప్పుడు అండి చాలా చిన్నగా ఉండేవాళ్ళండి, చిన్న గదులు అద్దుకుండేవాళ్ళండి, కానీ దేవుణ్ణి పట్టుకున్నారు. ఎక్కడే ఎక్కడ అద్దుకున్నారో అక్కడే ఒక సొంతిల్లు దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. నిజంగా ఏం విశ్వాసం అండి వీళ్ళది! ఆ మాట నాది అన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవుడు అటువంటి కృప నాకు ఇస్తాడన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు. పాస్టర్ గారు, నేను దాని గురించే ప్రార్థన చేస్తున్నాను. నిజంగా మీరు ఆ మాటే చెప్పారు, అది నాకు జరుగుద్దన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. చాలామంది అట్లా చెప్పుకొని ఏం చెప్తారు, పాస్టర్ గారు అసలు ఎప్పుడు కాదు కానీ పాస్టర్ గారు, మేము వచ్చిన 20 ఏళ్ల క్రితం ఇదంతా ఖాళీ పాస్టర్ గారు, అసలు ఇది ఎంత పాస్టర్ గారు, నాకు 20 రూపాయలకి ఇస్తానన్నారు. మరి అప్పుడు ఎందుకు తీసుకోవాలా? అప్పుడు ఎందుకు తీసుకోవాలా? అసలు 20 రూపాయలు లేక అసలు ఏంటి పాస్టర్ గారు? నేను అంటాను అప్పుడు కాదు, దేవుడు ఇప్పుడు ఇవ్వలేడా? నేనైతే అలాగే పలుకుతాను. అసలు నేను ఎప్పుడు అలాగే పలుకుతాను? అవిశ్వాసం మాటలు పలికితే నాకు అసలు ఇష్టం ఉండదు. ఇంట్లో ఎవరైనా అవిశ్వాసం పలికారనుకో, మాట్లాడు మా అక్కడ, మీరు అలా మాట్లాడు. ప్రభు చేయగలడు, ప్రభు చేయగలడు, ప్రభు చేయగలడు. ఆయన చూస్తున్నాడు, ఆయన ఆయన సజీవుడు, ఆయన మన మాటలన్నీ చూస్తూ ఉన్నాడు, ఆయన గమనిస్తూ ఉన్నాడు. నీ గుండెలు, ఒకవేళ మీ గుండెల్లో ఉన్న వేదన నాకు తెలియకపోవచ్చు, గుండెల్లో మీరు పడుతున్న తపన నాకు తెలియకపోవచ్చు, ఎంత మానసిక ఒత్తిడి పడుతున్నా నాకు తెలియదు, తెలియకపోవచ్చు, నేను అనుభవించలా. కానీ నీకన్నా మానసిక ఒత్తిడి ఆ గెత్సేమని తోటలో ఆయన పడ్డాడు, నీకన్నా వేదన రోదన ఆయన పడ్డాడు. అక్కడ ఎంతో నీ కొరకు శ్రమ పడ్డాడు. నువ్వు పడుతున్న ప్రతి బాధ వేదన రుచి ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన ఎందు విశ్వాసంతో నువ్వు బ్రతకాలి. ఆయన ఒక్కడే నీ పరిస్థితిని మార్చగలడు, ఇంకెవ్వరూ మార్చలేరు ఈ లోకంలో.
ఆయనకే తెలుసు ఆ బాధ. నువ్వు పడుతున్న టెన్షన్, నువ్వు పడుతున్న గుండెలో వేదన ఆయన ఒక్కడే. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆయన మీద విశ్వాసంతోనే బ్రతకాలి. ప్రభు నువ్వే ఉన్నావు అయ్యా, నువ్వే ఉన్నావు, నువ్వు ఉన్నావు నాయన. ఇదిగో మా బిడ్డ నువ్వు తీసుకున్నా, నువ్వు ఉన్నావు నాయన, నువ్వు మాతో ఉన్నావు నాయన, ఆయన నీ దగ్గర ఉన్నాడు అని ఆ విశ్వాసం బ్రతకాలి. కానీ ఆ విశ్వాసం నాకు ఫ్రూట్ మాట చెప్పింది. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వాళ్ళ తమ్ముడు కూడా అలాగే చనిపోయాడు. కుర్రోడు, చిన్న కుర్రోడు, ఎంత వయసు, యంగ్ ఏజ్లోనే. అలా ఫ్రెండ్ వచ్చి చెప్తున్నట్ట, శ్లానీ నువ్వు ఇంకా దేవుణ్ణి నమ్ముతున్నావా, ఇంకా దేవుడు ఎందు విశ్వాసం ఉంచిన, దేవుడు మనకేం చేశాడు, అయినా నువ్వు విశ్వాసం ఎంత ఇంకా స్ట్రాంగ్గా ఉంటున్నావు, మేమైతే అంతకేం లేదు, దేవుడు మాకు అన్యాయం చేశాడని. దేవుని బిడ్డ అయినప్పటికామా, దేవుని నమ్ముకున్న బిడ్డే. కానీ వచ్చి అడుగుతుంటే ఫ్రూటి చెప్పిందంట, మేము దేవుని నమ్ముతున్నాం. నేను అన్నాను, అమ్మ ఎన్ని జరిగినా ఏ జరిగినా దేవుని మీద విశ్వాసం వదిలే పనే లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. ఏదో జరిగిందని ప్రభువుని వదిలిపెట్టి పారిపోతామా? నో 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 నో, పారిపోయే పనే లేదు. నిలబడతాం, అగ్నిగుండంలో అయినా నిలబడతాం, అనేకులు ప్రభువుని చూపిస్తాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, అగ్నిలోంచి బయటికి వస్తా నడుచుకుని. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, అటువంటి విశ్వాసంతో బ్రతకాలి. అంతేగాని సంతోషం ఉన్నప్పుడే విశ్వాసం, ఇబ్బందులు రాగానే విశ్వాసం లేదు, ఏమి లేదు, దేవుడు లేడు, ఏమి లేదు, గుడి లేదు, ఇంట్లో పడుకోరా. నో నో నో, అట్లా చేయకూడదు. కష్టంలోని ఇంకా ఎక్కువ దేవుడిని పట్టుకోవాలి, ఇంకా పాదాలు. ఎందుకంటే అక్కడే మనకు సుఖం ఉంది, అక్కడే ఆదరణ ఉంది, అక్కడే నెమ్మది ఉంది, అక్కడే ప్రశాంతత ఉంది, అక్కడే విడుదల ఉంది, అక్కడే సత్యం ఉంది. కాబట్టి ఇంకా ప్రభుని పట్టుకుని దేవుని సన్నిధిలో మనం సాగాలని ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా, 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 హల్లెలూయా. చివరి వాక్యం, ఈ యొక్క సిరీస్ అయిపోతే చివరి వాక్యం, 2 పేతురు 1:3, రెండో పేతురు 1:3, యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడునైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే, చూడండి జాగ్రత్తగా, మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని. ఈ విశ్వాసం ఎలాంటిదంట? మా వలనే అంటే ఏంటి? పేతురు చెప్తున్నాడు ఏమని తెలుసా? మాకెలాంటి విశ్వాసం ఇచ్చాడో మీకు కూడా అలాంటి విశ్వాసం ఏమి ఇచ్చాడు. ఇది అమూల్యమైన విశ్వాసము పొందిన మీ అందరికీ శుభమని చెప్పి రాస్తున్నాను నేను. తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టియు మన ప్రభు అయిన యేసు క్రీస్తు గూర్చినట్టి అయిన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానము విస్తరించును గాక. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. ఈ విశ్వాసమే దైవశక్తిని రిలీజ్ చేస్తుంది, ఈ విశ్వాసమే భక్తికి కావలసిన శక్తినిస్తుంది, ఈ విశ్వాసమే మీకు దైనందిన జీవితంలో కావలసినవన్నిటిని కూడా సమకూర్చేది. అందుకే ఆయన అంటున్నాడు, మా వలనే విశ్వాసము పొందిన, అమూల్యమైన విశ్వాసం పొందిన మీ అందరికీ కూడా శుభము అని చెప్పి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మీలో విశ్వాసం ఉందా లేదా చెప్పండి. విశ్వాసం ఉందా లేదా? కొంతమంది చెప్పట్లే. విశ్వాసం ఉందా లేదా? ఎవరి విశ్వాసం ఉంది? నీ విశ్వాసమా, దేవుని విశ్వాసమా? ఎవరి విశ్వాసం? దేవుని విశ్వాసం అందరికీ పంచిచ్చాడు ఆయన. కాబట్టి విశ్వాసం ద్వారా ఏదైనా సాధించగలరా? విశ్వాసం ఉందన్న జ్ఞానం మీకు తెలియాలి. ఈ విశ్వాసంతో ప్రార్థిస్తే ఖచ్చితంగా అడిగిన వాటి అన్నీ పొందియున్నారని మీరేం చేయాలి? ఖచ్చితంగా మీకు దొరుకుతుంది. మీరు ఏది చెప్పితే అది జరుగుద్ది. మీరు మంచి చెప్పారా, మంచి జరుగుద్ది. చెడు చెప్పారా, చెడు జరుగుద్ది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మేలైన కార్యాలే మీరు చెప్పాలి. అందుకే రోజు నేను మీతో చెప్పేది, నేను చావను సజీవుడినై యెహోవా క్రియలు వివరించాను. నా ప్రక్కన 1,000 మంది, కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయము నా యొద్దకు రాదు. ఏ తెగులు నా గుడారమునకు, నా ఇంటికి, నా ఒంటికి అని చెప్తున్నాను. ఒంటికి ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఒంటికి కూడా తెగులు ఉంటుంది. డయాబెటీ అనేది ఒక తెగులు, అట్లా రకరకాల తెగులు. ఆ మాట నువ్వు నమ్మి పలుకుతూ ఉండాలి. ఒకవేళ మీ ఇంట్లో తరతరాలు అందరికీ షుగర్ ఉండొచ్చు, ఇక్కడ నీ విశ్వాసం ద్వారా చరిత్రను నువ్వు మార్చేస్తావు. దేవునికి స్తోత్రాలు చేయాలి. ఆ లైన్ నువ్వేం చేస్తావు తెలుసా? విశ్వాసంతో
కట్ చేస్తున్నాం, ఇంకా నీ బిడ్డలకు అది రాదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే ఈ మాటలు నేను చెప్పిస్తున్నాను. నా ఇంటికి నా ఉండి, ఇంటికి ఏంటో తెలుసా, చెదలు చెదలు పడతా ఉంటాయి. ఎంతో కష్టపడి వేల పెట్టి గుమ్మాలు గిమ్మాలు పెట్టి చెదలు. అందుకే నువ్వేం చెప్తున్నావు, నా ఇంటికి కూడా తెగులు రాదు అంటున్నావు, నా ఇంటికి కూడా చెదలు రావు. దేవుడు చేయలేడా? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నష్టం కలిగిస్తాడా దేవుడు? నువ్వు పలకాలి, నువ్వు నమ్మాలి, విశ్వసించాలి. నీ ఒంటికి రోగాలని చెదలు ఇట్లాంటి నా ఇంటికి నా ఒంటికి సమీపించదు. నేను ఎందుకని సమీపించదు? నేను ఎవరి కింద ఉన్నాను? యేసు రక్తం కింద ఉన్నాను. నేను ఎవరి సొత్తుని? యేసయ్య సొత్తుని. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందున్న మహిమలో నా అవసరతలు తీర్చను. కృప క్షేమములే నా వెంట వచ్చను. చిరకాలం యెహోవా మందిరములో నివాసము చేసేది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, నా గిన్నె నిండి. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు పలుకుతూ ఉండగా ఒకవేళ ఈ రాత్రి ఆ మాటల యొక్క లేకపోతే ఆ మాటల యొక్క ప్రతిఫలం నువ్వు చూడలేకపోవచ్చు, కానీ దైవ సాగుడికి ఒక మాట చెప్తున్నాను. ఈ మాటలు పలకగా 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 ఏదైతే ఇప్పుడు పలుకుతున్నావో ఒక దినాన ఈ మాటలన్నీ నీ జీవితంలో నీ ఒంటిలో నీ ఇంటిలో నువ్వు చూడగలుగుతావు. నువ్వు నమ్మాలి, విశ్వసించాలి. దేవుని యొక్క విశ్వాసంతో నువ్వు పలుకుతూ ఉండగా అద్భుత కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని ఎవరు లేనోళ్ళగా నాకెవ్వరు లేరు. మా జీవితం ఏంటండి, మా బ్రతుకులు ఎంతండి, అద్దెకి అట్లే పోతున్నామండి, తినటానికే తిండి లేదండి. మా పిచ్చి మాటలు పక్కన చెప్పండి, పిచ్చి మాటలు మాట్లాడొద్దని చెప్పండి. దేవుని కృపచేత విశ్వాసం పొందిన నువ్వు ఆ మాటలు నువ్వు మాట్లాడేది, నువ్వు దేవుని బిడ్డవు కాదు. పైకి దేవుని బిడ్డవు అని చెప్తున్నావు, నీలో ఫుల్ దయ్యం పెట్టుకుని కూర్చున్నావు. ఫుల్ దయ్యం ఉంది నీలో. అందుకే మనుషుల యొక్క మెప్పు కోసం అలా చెప్తున్నావు. చెప్పమాక, దేవుని దగ్గర చెప్పు, దేవునికి చెప్పు. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నన్ను నిలబెడతాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నా పక్షానుండగా నాకు విరోధి ఎవరూ లేరు. నా ప్రభు నన్ను పోషిస్తాడు, నా ప్రభు నన్ను పోషిస్తాడు. ఇశ్రాయేలుని ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చినప్పుడు మన్నాతో పోషించిన దేవుడు, పూరేళ్ళిచ్చిన దేవుడు, ఆకాశ పక్షులు విత్తట్లేదు కొయ్యట్లో వాటిని పోషించే దేవుడు నన్ను పోషించగలడు, నాకు సహాయం చేయగలడు. నాకు ఆరోగ్యం ఉంది, నాకు దీవెన ఉంది. నా బిడ్డలు అడుక్కునే స్థితిలో ఉండరు, వాళ్ళు ఇచ్చే స్థితిలోనే ఉంటారు. అందుకే దేవుడు నన్ను నియమించాడు. ఒకవేళ ఈరోజు నా బిడ్డ నా మాట వినకుండా తిరుగుతున్నాడేమో, కానీ అలా జరగదు, అలా జరగదు. నేను పలుకుతున్న మాట ఒక దినాన నా కుటుంబం కుటుంబంగా మందిరానికి వస్తుంది. నేను నా ఇంటి వారు యెహోవాను, ఎవరు సేవించినా సేవించకపోయినా. అంతేగాని ఆయన మారడండి, ఆయన మారడు. ముందు నీ బతుకు మార్చుకో, నీ బుద్ధి మారలా, నీలో దెయ్యం పెట్టుకుని అందుకే మారట్లా. నీ విశ్వాసం ఏమైంది? నీ మాటలేయి, విశ్వాసం లేదు. ఆ మాటలు ప్రభు చేస్తాడు. పాస్టర్ గారు ఖర్చు ఎవరి నుంచి ఏంటమ్మా, ఏం భయపడదు, దేవుడు చేస్తున్నాడు. నా ప్రార్థన నా ప్రభు వింటున్నాడు. అమ్మా ఏంటి ఇంత కష్టపడి చూస్తున్నాడు, ఇన్ని ఫీజులు కడుతున్నావు, ఉద్యోగం వస్తుందంటా ఉంటే ఇంకోసారి ఆ మాట అనమాకండి. ఉద్యోగం వచ్చినా ఫస్ట్ భోజనం బిర్యానీ మీకే ఇస్తాను నేను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. ఇంకోసారి ఆ మాట మీరు అంటానికి వీల్లేదు. ఖచ్చితంగా నా దేవుడు చేస్తాడు. నేను మనుషులు పట్టుకోలా, నా ప్రభు సెలవు లేకుండా ఇది నాకు ఇవ్వలేదు దేవుడు. ఖచ్చితంగా నా దేవుడు నాకు ఉద్యోగం ఇస్తాడు. ఫస్ట్ జీతం తెచ్చి నీ చేతిలో పెడతాను. నువ్వు ఫస్ట్ జీతం దేవుడికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రాలు చెల్లి నీకు చూపించి తీసుకెళ్ళి దేవుని చేతిలో పెట్టి రెండో జీతం తెచ్చి నీ చేతిలో పెడతా. ఆ రోజు నువ్వు ముఖం ఎక్కడ పెట్టుకుంటో చూస్తా. చూడు, నా దేవుడు గెలుస్తాడో నీ మాటలు గెలుస్తాయో అని ఛాలెంజ్ చేసేవాళ్ళు ఉన్నారా? దేవుని పనిచేస్తున్నాను, నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు, చూస్తా ఉండు. అనేకుల ముందు నా దేవుడు నన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతాడు, అనేకులు పెట్టే స్థితిలో నన్ను ఉంచుతాడు అని నువ్వు పలుకుతూ ఉంటే ఆ మాటలు బట్టి పరలోకం సంతోషించుద్ది. దేవుడు పంచిచ్చిన ఆ విశ్వాసం కూడా ఆనంద ప్రభు అయితే అబ్బాబ్బా నా బిడ్డ ఎలా మాట్లాడుతున్నాడు, నా మీద ఆధారపడి ఖచ్చితంగా నేను ఇప్పుడు పక్షాన్ని నిలబడాలని ప్రభు నిలబడి అద్భుత కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మనలో దేవుని యొక్క విశ్వాసం ఉంది. విశ్వాసం లేని వాళ్ళం కాదు, మన విశ్వాసం కలిగిన వాళ్ళం. విశ్వాసంతో అన్నిటినీ సాధిద్దాం, గొప్ప కార్యాలు చేద్దాం.
మన విశ్వాసం అనేకులకి పాలు పంపులిద్దాం, అనేకులు మనల్ని దేవుని వెంబడించే విశ్వాసంతో జీవిద్దామని తెలియపరుస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను.